దేవుని సేవకులముగా మనం ఎలా ఉండాలి, సేవకుడు ఎలా ఉండాలి అనే విషయాలు కొన్నింటిని పరిశుద్ధ గ్రంథం ద్వారా మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. సేవకుడు ఎలా ఉండాలి, తర్వాత ఎలా ఉండకూడదో చెప్తాను. ఈ సమయంలో సేవకుడు ఎలా ఉండాలి? ప్రియమైన దేవుని వారలారా, చీకటిలో బ్రతుకుతున్నటువంటి మనలను దేవుడు ప్రేమించి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. చీకటి అనగా పాపం, లోకం. లోకంలో నుండి, పాపములో నుండి దేవుడు మనలను విడిపించి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన తీసుకొచ్చాడన్న సంగతి మనం ఎన్నోసార్లు బైబిల్లో చదువుకున్నాం. పేతురు మొదటి పత్రిక 2:9 మనందరికీ కంఠోపాఠం. అక్కడ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ములను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అంటున్నాడండి. దేవుని సేవకులముగా మనం చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని ఆలోచించాలి. ఎక్కడో చీకట్లో బ్రతికాము, భయంకరమైన జీవితం మనది ఒకప్పుడు. ఎవరి గతాన్ని చూసుకున్నా చాలా భయంకరం, ఘోరంగా ఉంటుంది మన జీవితం. క్రూర జంతువుల్లా ప్రవర్తించిన వారం, మూర్ఖులుగా బ్రతికిన వాళ్ళం. మనం అనుకున్నదే చేసాం, మనకిష్టమైనవి జరిగించాం, దేవునికి బాధ కలిగే విధంగా బ్రతికాం. అయితే దేవుడు ప్రేమించాడు మనల్ని. ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తెచ్చాడు. ఎందుకు తెచ్చావయ్యా అని మనం దేవుణ్ణి అడిగితే ఆయన అంటున్నాడు, నా గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము అన్నాడు. చూడండి, మనం ప్రశ్న వేసుకుంటే చక్కగా అక్కడ సమాధానం దొరుకుతుంది. చీకటిలో బ్రతుకుతున్న నన్ను ఎందుకు వెలిగించావు తండ్రి, నన్ను ఎందుకు తెచ్చావు అంటే ఆయన అంటున్నాడు, నా గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం, ప్రకటించడానికి నేను ఏర్పాటు చేసుకున్నాను అంటున్నాడు. రాజులం మనం ఎవరు? యాజకులం, రాజులైన యాజకులు. ఒకప్పుడు దేవునికి యాజకత్వం చేయాలంటే ఇశ్రాయేలీలలో పుట్టుండాలి. ఆ ఇశ్రాయేలీలలో కూడా లేవీ గోత్రానికి చెందిన వారై ఉండాలి. వారికే యాజక ధర్మం జరిగించే ఆ పనిని దేవుడు అప్పగించాడు. ఈరోజు యేసుక్రీస్తు వారు వచ్చిన తరువాత ఆయన రక్తంలో కడుగుబడిన మనకు ఆ గొప్ప భాగ్యం దొరికింది. ఆయన సేవ చేసే గొప్ప ధన్యత, ఆయన గుణాతిశయములను ప్రకటించేటటువంటి గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చాడు. దానిని ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. పనికి రాని మనలను పనికొచ్చే పాత్రలుగా ఆయన పెట్టుకున్నాడండి. మనను కావాలి అనుకున్నాడు. ఈ ప్రపంచంలో ఎందరో ఉన్నారు మన కళ్ళ ముందు దేవుని నమ్మని వారు, దేవుని కొరకు బ్రతకని వారు. మరి వాళ్ళందరినీ కూడా ఈ వెలుగులోనికి ఎందుకు తేలేదు? మనల్ని ఎందుకు తెచ్చాడు? వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళమా? కాదు, కేవలం తన కృప వలన మాత్రమే మనల్ని తీసుకొచ్చాడు. ఎవరినో చూసి వాళ్ళకంటే నేను గొప్పవాడిని అనుకోకూడదు. ముఖ్యంగా సేవకుల్లో ఇది ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఎదుటివారి కంటే తక్కువ వారమే. కరోనా వైరస్ వలన లక్షలాది మంది ప్రజలు చనిపోయారు. వాళ్ళు చనిపోయారు, మనం బ్రతికున్నాం. మరి వాళ్ళకంటే గొప్పవాళ్ళం మనం? వాళ్ళకంటే గొప్పవాళ్ళమండి? మనం ఏదో గొప్ప పనులు చేశామని, చేస్తామని దేవుడు ఉంచాడా? కాదు. దేవుని ఉచితమైన కృప వలన మనం ఈరోజు ఈ స్థితిలో ఉండగలిగాం. దేవునికి యాజకులుగా దేవుడు మనల్ని చేశాడు. ఆయనకు యాజకత్వం మనం జరిగించాలి.
ఆయన గుణాలను ప్రకటించాలి, ఆయన సేవ చేయాలి. ఆయన సేవ కొరకే తీసుకొచ్చాడని మనల్ని. మరి ఆయన సేవకులుగా మనం ఎలా ఉండాలి? ఆయన సేవ కొరకు మనల్ని ప్రతీకించుకున్నప్పుడు, ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన సేవకులుగా మనం ఎలా ఉండాలి? మనం ఎన్నో పాఠాలు నేర్చుకుంటున్నాం, కానీ సేవకులు ఎలా ఉండాలో కూడా నేర్చుకోవాలి. మన వాళ్ళకి ఎప్పుడు ఈ పాఠాలు ఏదో క్రొత్త సంగతి చెప్తే విందాము, ఎవరికో చెబుదామన్న ఆరాటమే తప్ప సేవకుడుగా నేను ఎలా ఉండాలి, నేను ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఎప్పుడు ఒకవేళ అలా ఆలోచించకపోతే దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. ఈరోజు మీరు ఆలోచించండి, దేవుని సేవకునిగా నేను ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఒకసారి మనల్ని గురించి మనం బైబిల్లోకి వెళ్ళి ఆలోచిద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక, దేవుని సేవలోకి వచ్చిన వారు ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడో ఒకసారి చూడాలి. 2వ తిమోతి 2వ అధ్యాయము 2వ వచనం, పౌలు గారు తిమోతికి ఉత్తరాన్ని రాస్తూ, తిమోతి నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము అన్నాడండి. చూసారా, దేవుని గుణాలను ప్రకటించేదనేది ఒకటి ఉంది. చూసారా, ఆ పనిని ఎవరికి అప్పగించమంటున్నాడు అంటే సామర్థ్యము కలిగిన వారికి, నమ్మకము కలిగిన వారికి. ముఖ్యంగా యేసుక్రీస్తును నమ్మిన వారై ఉండాలి. మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని సంఘములో చేరిన వారై ఉండాలి. ఆ చేరిన వారిలో కూడా ఏమండి, దేవుని వాక్యం ఎవరికైనా చెప్పాలి అంటే వారికి ఏముండాలి, ఏముండాలన్నాడు, సామర్థ్యం ఉండాలి. ఏదో బోధించడమే అని అనుకుంటున్నారు చాలామంది. నీకు సామర్థ్యం ఉందా? బాప్తిస్మం తీసుకున్నావు, సంఘంలో చేర్చబడ్డావు, నీకు దేవుని మాటలు చెప్పడానికి సామర్థ్యం ఉందా? బోధించటానికి సామర్థ్యం ఉందా? అంటే దేవుని గురించి అంటే ఆయన మంచివాడు, ప్రేమ గలవాడు, ఇది సాధ్యమైనంతవరకు అందరూ చెప్తారు. చెప్పకూడదని ఎవరు చెప్పరు. క్రీస్తు సువార్త ప్రకటించవలసిన బాధ్యత అందరికీ ఉంది. నీకోసం ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన దగ్గరకు వస్తే నిన్ను రక్షిస్తాడు, మంచిదే. కానీ దేవుని సేవకులుగా దేవుని పిల్లలకు వాక్యాన్ని బోధించాలంటే ఒక సేవకుడుగా నీకు కొన్ని అర్హతలు ఉండాలి. వాక్యాన్ని బోధించడానికి, సంఘాన్ని నడిపించడానికి ఒక సేవకుడికి అర్హతలు కావాలి. ఏమిటి అర్హత అంటే, మొదటిది సామర్థ్యం అన్నాడు అక్కడ. ఏం కావాలి? సామర్థ్యం కావాలి. సామర్థ్యం అంటే దేవుని వాక్యం బోధించేవాడికి సామర్థ్యం అంటే సిక్స్ ప్యాక్ బాడీ ఉండాలా? సామర్థ్యం అంటే అదే, హైట్ ఉండాలా, మంచి పర్సనాలిటీ ఉండాలా, మంచి కలర్ ఉండాలా, మంచి క్వాలిఫికేషన్ ఉండాలా, ఏముండాలి? సామర్థ్యం అంటే దేవుని వాక్యాన్ని బోధించడానికి అన్నాడు. చూడండి అక్కడ, నా వలన నీవు నేర్చుకున్నావు కదా కొన్ని సంగతులు, వాటిని మరల ఇతరులకు బోధించాలి, దేవుని పిల్లలైన వారికి బోధించాలి. అలా బోధించాలంటే అతనికి సామర్థ్యం కావాలి. మనం రక్షణ పొందిన తర్వాత ఏదో చెప్తూ ఉండి దేవుని గురించి నమ్ముకోండి అని, తప్పు కాదు. కానీ సంఘములో ఉన్నవారికి నీవు దేవుని వాక్యం బోధించాలంటే నీకు కావలసింది సామర్థ్యం. మరి సామర్థ్యం అంటే ఏంటి? ఏముండాలి అంటే బైబిలును మనం చక్కగా చదవగలిగిన వారమై ఉండాలి. అది మనం కలిగి ఉండవలసిన సామర్థ్యం. ఏదో బైబిల్ బోధించాలంటే నువ్వేదో డిగ్రీలు చేసి ఉండాలని దేవుడు చెప్పలేదు. కానీ నీవు వాక్యాన్ని స్పష్టముగా చదవగలిగిన వాడవై ఉండాలి. మేము వాక్యం చెప్పేటప్పుడు చూస్తుంటాం, పిల్లల్లో ఎవరు చక్కగా వాక్యం చదవగలుగుతారా అని. అలా చదవగలిగిన వారండి రేపు చాలా చక్కగా బోధిస్తారండి. కొంతమంది చదవటానికి పోటీ పడతారు, చాలా చక్కగా చదువుతారు, భవిష్యత్తులో గొప్పవాళ్ళు అవుతారు. కొంతమంది అలానే కూర్చుంటారు, చూసారా, వాళ్ళు ఎప్పుడు ఎదగరండి, వాళ్ళు చక్కగా చెప్పలేరు కూడా. అసలు వాళ్ళకి బైబిల్లో ఎక్కడ ఏ వచనం ఉంటుందో కూడా తెలియదు, ఎందుకంటే తీరు కదా. ఎప్పుడు తీసేవాళ్ళకైతే ఆ వచనం ఎక్కడ ఉంటుందో
వాళ్ళు తీయగలుగుతారు. తీయకుండా అలా పెట్టుకొని బైబిల్ పెట్టుకొని కూర్చునే వారికి ఏం తెలుస్తుంది? అన్నం ముందు పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి? తినాలి. అక్కడ బాగానే ఉంటుంది మనకి. ఇప్పుడు బైబిల్ ముందు పెట్టుకుంటే ఏం చేయాలి? చదవాలి. కనీసం ఎప్పుడో ఒకసారైనా ఒక వచనం చదవడానికి ప్రయత్నం చేస్తారంటే చదవరు. అందుకే వాళ్ళు ఎదగరు. మీ ఎదుగుదలకు ఒక కారణం చెప్తున్నాను. మీరు ఎప్పుడు ఎంతకాలం అయితే మీరు బైబిల్ చదవకుండా నోరు మూసుకొని కూర్చుంటారో మీకు అసలు ఎక్కడేముందో తెలియదు. బైబిల్లో బైబిల్ ఎవరైనా పలానా వాక్యం గురించి అడిగితే ఇది బైబిల్లో ఉందని అడిగేటటువంటి పరిస్థితి వస్తుంది. మీకు ఎవరైనా అడిగారనుకోండి ప్రశ్న, ఇది బైబిల్లో ఉందా అని అడుగుతారు మీరే. ఎందుకంటే బైబిల్ ఎప్పుడు తెరవం కదా. మనం మనకుండవలసిన సామర్థ్యం ఏంటంటే బైబిల్ బాగా చదవాలండి, బాగా చదవాలి. కొంతమంది ఎలా చదువుతారో తెలుసా? ఎక్కడ ఆపాలో వాళ్ళకు తెలుసు, ఎక్కడ చదవాలో కూడా అదొక టాలెంట్ అండి. ఇక కొంతమంది ఏంటంటే మేము చెబుతూ ఉంటే పాయింట్ వచ్చినా కానీ దాన్ని సాగదీస్తుంటారు. మళ్ళా మనకు కావలసిన విషయం వచ్చినా దాన్ని దాటిస్తూ ఉంటారు. మరలా ఎక్కడ ఆపాలి, ఎక్కడ చదవాలి, ఏది అవసరం చక్కగా ఆలోచిస్తూ బైబిల్ చదవాలి. బైబిల్ బాగా చదవాలండి. బైబిల్ బోధించే వాళ్ళకు ఉండవలసిన అర్హత ఏంటంటే బైబిల్ బాగా చదవాలి. నెహెమియా గ్రంథం 8:8 ఇటువలనే వారు, అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవారు, బోధించేవారండి అక్కడ బోధించేవారు గురించే, వారు దేవుని గ్రంథమును చూసారండి, స్పష్టముగా చదివారట, వినిపించి జనులు బాగుగా గ్రహించునట్లు దానికి అర్థం చెప్పిరి. జనులు బాగుగా గ్రహించునట్లు దానికి అర్థం చెప్పిరి. స్పష్టముగా చదవాలి బైబిల్. దేవుని వాక్యాన్ని బోధించే పరిచారకులు, బోధకులు స్పష్టంగా చదవాలి. వారంటే ఎవరండి? అక్కడ వాక్యాన్ని బోధించేవాళ్ళు. ఎలా చదివారట? స్పష్టంగా, స్పష్టంగా. కొన్ని కొన్ని చోట్లకు మేము వెళుతుంటామండి. ఆ వేదిక మీద మాత్రం కోఆర్డినేటర్లు చాలామంది ఉంటారండి. అమ్మ ఇంతమంది ఉన్నారు, ఈరోజు బ్రహ్మాండంగా మనం బోధ చేయొచ్చు అనుకుంటాం, కానీ మొత్తం రాసుకునే పనిలోనే ఉంటారు. ఒక్కళ్ళు కూడా బైబిల్ చదవరు. ఇంకా అక్కడ ఎలానండి విజయవంతంగా ఆ సభ ఎలా జరుగుతుంది చెప్పండి. ఇక ఎప్పుడైనా ఒకవేళ మనం గద్దిస్తే చదివేవాళ్ళు కూడా ఎలా చదువుతారంటే ఇక మామూలుగా ఉండదు. ప్రియమైన దేవుని వారలారా, బైబిల్ బాగా చదవాలి. వాక్యం బోధించేవారు బైబిల్ బాగా చదవాలి. చదవటం రాకపోతే నీకు సామర్థ్యం లేనట్టే. నీకు బైబిల్ స్పష్టంగా చదవడం రావట్లేదంటే నీకు బోధించే సామర్థ్యం లేదని అర్థం. ఎవరో వచ్చి నీకు చెప్పరు. వాక్యంలో చూసే మనం నేర్చుకోవాలి అసలు నేను సమర్థుడినా కాదా అని. మనము బైబిల్ని స్పష్టంగా చదవలేకపోతున్నామంటే వాక్యాన్ని బోధించే సామర్థ్యం నాకు లేదు. ఎందుకంటే నేను చదవటమే సరిగా చదవలేకపోతున్నాను. చదవలేని వారికి దేవుడు వాక్యం బోధించే అవకాశం ఇవ్వలేదండి. చదువు ఉన్నా, లోక సంబంధమైన చదువులు ఉన్నా చదవరు. ఎక్కువ కొంతమందికి సేవకులకు అసలు చదువే ఉండదు. చదువులేని వాళ్ళు ఈరోజు సమాజంలో చూస్తారండి, సేవకుల్లో ఎక్కువ మంది సేవకుల్లో చదువులేని వాళ్ళు ఉంటారండి. వాళ్ళలో బాగా చదివి చక్కగా చెప్పగలిగే వాళ్ళు ఎక్కడో చోట ఉంటారు, చదువులేని వాళ్ళు ఉంటారు. మరి వీళ్ళకి సామర్థ్యం ఉందంటారా? ఏమీ చదువుకొని వీరికి సామర్థ్యం ఎక్కడది వాక్యం బోధించటానికి? కనీసం బైబిల్ అయినా సరిగా చదవరు. బైబిల్ కూడా చదవరండి. ఇప్పుడు బయట చదివేలేనప్పుడు, అసలు చదువు రానప్పుడు, చదివేలేనప్పుడు, అక్షర జ్ఞానం లేనప్పుడు బైబిల్ ఎలా చదువుతారు? నేను ఒక మీటింగ్కి వెళ్ళానండి, ఒక సెమినార్కి హైదరాబాద్ వెళితే, సేవకుల సెమినార్ అది. వెళితే నా ప్రక్కనే ఒక ఆయన కూర్చున్నాడు. నన్ను చూసి నా ప్రక్కనే కూర్చొని నేను రెఫరెన్సులు రాసుకుంటున్నాను. నేను మొత్తం రాసుకున్న తర్వాత పాఠం ఆయన ముగించిన తర్వాత నాకు పేపర్ ఇచ్చి కొంచెం నాకు ఇవి రాసి పెట్టండి అన్నాడు ఒక సేవకుడు. నాకు ఆ రెఫరెన్సులు రాసి పెట్టండి అన్నాడు. ఎందుకంటే నేను మరి సంఘంలో చెప్పుకోవాలి కదా. అంటే నీకు రాసుకోవడం రాదా, ఇంతవరకు ఏం రాయలేదా అంటే అసలు పేపర్ మీద వాళ్ళు పెన్ను పెట్టిన పరిస్థితి లేదు, నాకు రాదండి చదువు అంటున్నాడు. ఆ తర్వాత నేను ఈయన సేవ ఎలా చేస్తున్నాడు, బైబిలు చదవగలిగి, ఈరోజు బైబిలు చదవగలిగిన మనకి బోధ చేయడం చాలా కష్టంగా ఉంది, అసలు చదివే రాని ఈయనకి ఎలా, అసలు ఏం చెప్తున్నాడు సంఘానికి అని నేను అనుకున్నాను.
ప్రక్కనే వాళ్ళ సంఘానికి చెందినటువంటి ఒక సభ్యుడు కూడా అతనితో వచ్చాడు. ఆయన నేను అడిగాను, ఈ మీ పాస్టర్ గారు ఎంతకాలం నుండి సేవ చేస్తున్నాడు మీ గ్రామంలో అంటే 15 సంవత్సరాలు అయిందండి అన్నాడు. మరి 15 సంవత్సరాల నుంచి ఏం చెప్తున్నాడు మీకు వాక్యం, ఆయనకు చదువు రాదట కదా అంటే, ఏముందండి ఒకరోజు మరియమ్మ మాతం గురించి చెప్తాడు, ఇంకొక రోజు లాజరు గురించి చెప్తాడు, ఒకరోజు పుట్టు గుడ్డివాడు గురించి చెప్తాడు, ఇంకో రోజు పొట్టి జకే గురించి చెప్తాడు. మరి ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏంటంటే మళ్ళా లైన్కి వస్తాడు, మళ్ళీ జకే గురించి చెప్తాడు. ఏమంటాడంటే చెప్పే ముందు, ఈరోజు నేను సంఘానికి ఆదివారం ఆరాధనలో ఏం చెప్పాలా అని అనుకుంటున్నాను, దేవుడికి ప్రార్థన కూడా చేశాను తెల్లవారుజామున, నాకు ఇది చూపించాడు అంటాడు. మళ్ళా ఏది మొన్న చెప్పిన జకే గురించే చూపించాడా నీకు? దేవుడు ఏదో ఒక వాక్యం చూపించడం ఏంటంటే బైబిల్లో ఉన్నవన్నీ చెప్పడానికే కదా ఇచ్చింది. బైబిల్ అంతా చదవాలి, చదవగలిగిన వాడై ఉండాలి వాక్యం బోధించేవాడు. చదవగలిగిన వాడు కాకపోతే అతనికి బోధించే సామర్థ్యం లేదు. ఒకవేళ చదవటం రాదా, నేర్చుకోండి చదవటం. లోక సంబంధమైన డిగ్రీలు మనకు అవసరం లేదు, బైబిల్ని స్పష్టంగా చదివే జ్ఞానం నీకు ఉండాలి. స్పష్టంగా చదవాలి, తర్వాత బైబిల్ని చదివి ఉండాలి, చదవగలగాలి, బోధించేవాడు చదివి ఉండాలి. నేను ఒక చోటకి సెమినార్కి వెళ్ళాను, సేవకుల సదస్సుకు వెళితే అక్కడ ఒక ఆయన, మరి 500 మంది సేవకులు ఉన్నారండి, సేవకులారా మీకు ఒక ప్రశ్న వేస్తాను నేను, మీలో బైబిల్ పూర్తిగా చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేయతండి అంటే, అసలు కొంతమంది చేతులే లేవట్లేదు, బైబిల్ పట్టుకొని ఎత్తండి అన్నాడు ఆయన. మరలా మామూలుగా బైబిల్ పట్టుకొని బైబిల్ పూర్తిగా చదివిన వారు, ముందు చదివిన వారు ఎంతమందో బైబిల్ పట్టుకొని చూపించండి మీ చేతులు అన్నాడు. మరి బైబిల్ పట్టుకొని మళ్ళీ చూపించడం కొంచెం కష్టం కదా, చదివితేనే చూపించాలా, కొంతమంది చేతులు లేవట్లేదండి. సేవకుల సదస్సులో సేవకులైన వారు ఏమంటే బైబిల్ పూర్తిగా చదవలేదా? వాళ్ళ చేతులు లేవలేదంటే వాళ్ళు చదవలేదు, బైబిల్ పూర్తిగా చదవలేదు. ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనం వరకు చదివిన వారు ఎవరైనా ఉన్నారంటే కొద్దిమంది చేతులు లేచాయి. మరి ఎంతో కాలంగా సేవ చేస్తున్నారు, కనీసం బైబిలే పూర్తిగా చదవకపోతే బైబిల్ ఏం చెప్తారు చెప్పండి? అసలు బైబిల్లో ఏముందో తెలియనప్పుడు బైబిల్ ఎలా బోధిస్తావు నీవు? ప్రతి గ్రంథాన్ని బాగా చదవాలి, ప్రతి గ్రంథంపై మనకు పట్టుండాలండి, అది మనకు ఉండవలసిన సామర్థ్యం. ప్రతి గ్రంథాన్ని 66 పుస్తకాలు చక్కగా చదివి అవగాహన చేసుకున్న వాడవై ఉండాలి, అప్పుడే సంఘానికి దేవుని యొక్క వాక్యం చెప్పే అర్హత నీకున్నట్టు, యోగ్యత నీకున్నట్టు. చదవలేరండి బైబిల్? పట్టుదలతో చదివితే రోజుల్లో పూర్తి చేయొచ్చు, సంవత్సరాలు అవసరం లేదండి. ప్రియమైన దేవుని పిల్లలారా చదవండి. బైబిల్ చదవని మనకు, పూర్తిగా చదవని మనకు బోధించే సామర్థ్యం ఎక్కడిది? బాగా చదివి ఉండాలి, చదివితేనే మనం స్పష్టంగా చెప్పగలుగుతాం, లేదా వాక్యాన్ని మనం అపార్థం చేసుకుంటాం అర్థం చేసుకోవడానికి బదులు. బైబిల్లో అదే ఉంది, పేతురు 2వ పత్రిక 2వ పేతురు 3వ అధ్యాయము 15-16 వచనాల్లో ఉంది చూడండి. పేతురు 2వ పేతురు 3వ అధ్యాయము 15-16 వచనాలు, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి, అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలోనూ బోధించుచున్నాడు. అయితే అన్నాడంటే ఇక్కడే ఉందండి విషయం, పౌలు గారైతే తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున బోధించుచున్నాడు. అయితే అన్న చోట ఆలోచించండి, అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించటానికి కష్టంగా ఉన్నాయి, వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. చూసారా చదువు లేకపోతే ఏం జరుగుతుందో, బైబిల్ చదవలేకపోతే ఏం జరుగుతుందో చూడండి, అపార్థం. అర్థం చేసుకోవడానికి బదులు ఏం చేసుకుంటావు? అపార్థం. మన ఈ మధ్య ఒక ఆయన బైబిల్ చదువుతున్నాడండి. ఎలా చదువుతున్నాడు? గృహమును
విత్తనమును పితరులిచ్చు స్వాస్థ్యం. మళ్ళా గృహమును విత్తనమును, విత్తనమా అక్కడ ఏముంది? గృహమును విత్తమును పితరులిచ్చు స్వాస్థ్యం అని ఉంటే ఈయనేమో మరి ఏం చేస్తాం, మరి విద్యావిహీనుడు. గృహమును విత్తనమును, విత్తనమా విత్తమా? విత్తం కాకరకాయ పోయి కేకరకాయ అన్నట్టు. విద్యావిహీనులు ఏమండి ఏం చేస్తారు? ఆ లేఖనాలని అపార్థం చేసుకుంటారు, స్వకీయ నాశనమునకు అపార్థం చేసుకుంటారు. చాలామందికి మనం ఈ మాట చెప్పామనుకోండి, మరి అపోస్తులైన వాళ్ళకి చదువు ఎక్కడదండి? వాళ్ళు విద్య లేని పామర్లు కదండి అని మనకు ప్రశ్న వేస్తారు, కౌంటర్. వాళ్ళు అసలు పూర్తిగా చదువు లేని వాళ్ళు కాదు. పేతురు గారు చేపలు బట్టి జాలరి, ఆయన పేతురు మొదటి పత్రిక రెండవ పత్రిక రాశాడు. యోహాను గారు కూడా విద్య లేని పామరుడుగా ఎంచబడిన వాడే. యోహాను సువార్త, యోహాను మొదటి పత్రిక, యోహాను రెండవ పత్రిక, యోహాను మూడవ పత్రిక, ప్రకటన గ్రంథాన్ని వ్రాశాడు. ఎంత గొప్ప సంగతులు రాశాడండి. అంటే పెద్ద చదువులు లేకపోయినా వాళ్ళకి వ్రాయగలిగి చదవగలిగే సామర్థ్యం ఉంది, వ్రాయగలిగి చదవగలిగే సామర్థ్యం ఉందండి. అందుకే వాళ్ళు చక్కగా వ్రాశారు, చక్కగా బోధించారు. వాళ్ళకి ఆ సామర్థ్యం ఉంది కనుకనే ప్రభువు పిలిచాడు. సామర్థ్యం లేని వాళ్ళని ఎలా పిలుస్తాడండి, ఎలా చెబుతాడండి సామర్థ్యం లేకపోయినా రావచ్చని? వాక్యం అంటే యేసుక్రీస్తే కదండి. ఆ వాక్యంలోనే మనం చూస్తున్నాం సామర్థ్యం ఉండాలని, క్రీస్తు మాటల్లోనే మనం చూస్తున్నాం. మరి ఆ క్రీస్తే సామర్థ్యం లేని వాళ్ళని ఎలా పిలుస్తాడు? వాళ్ళకు సామర్థ్యం ఉంది కనుకనే పిలిచాడు. చక్కగా పత్రికలు రాశారు, చక్కగా వాక్యాన్ని బోధించారు. లేదా చదువు రాకపోతే అపార్థం చేసుకుంటాం, అర్థం చేసుకోలేము. కొంతమందికి చదువు ఉన్న స్థిరమైన మనసు లేకపోతే అపార్థం చేసుకుంటారు. ఈరోజు వాక్యాన్ని అపార్థం చేసుకున్న వాళ్ళలో బాగా చదువు ఉన్నోళ్ళు కూడా ఉన్నారు, లోక సంబంధమైన జ్ఞానాన్ని కలిగిన వాళ్ళు. మరి ఎందుకు వాళ్ళు అలా అపార్థం చేసుకుంటున్నారంటే స్థిరమైన మనస్సు లేదు వాళ్ళకి. ప్రియమైన దేవుని వర్లారా, దేవుని వాక్యాన్ని మనం సంఘానికి బోధించాలంటే మనకు సామర్థ్యం కావాలి. ఏమిటి ఆ సామర్థ్యం అంటే, నీవు చదవగలగాలి, స్పష్టంగా చదివి ఇతరులకు బోధించగలగాలి, చదివి ఉండాలి వాక్యాన్ని. పూర్తిగా చదువు మంచిది, పూర్తిగా చదివిన తర్వాత మళ్ళా చదువుతూనే ఉండు. ఎన్నిసార్లు చదివినా క్రొత్తదనం ఉంటుందండి బైబిల్లో, అదే బైబిల్కున్న గొప్పతనం. లోక సంబంధమైన మనుషులు రాసిన పుస్తకాలు చూడండి, ఒకసారి చదివితే రెండవసారి చదవటానికి మనకి ఇష్టం ఉండదు, అలా విసిరేస్తాం పుస్తకాన్ని, అయిపోయింది అనుకుంటాం. కానీ బైబిల్ ఎన్నిసార్లు చదివినా అందులో క్రొత్తదనం, ఎన్నిసార్లు విన్నా అందులో క్రొత్తదనం. ఎంతమంది సేవకులు చెప్పినా బైబిల్లోవే చెప్తారు. ఏమంటే బైబిల్లో లేనివి చెప్పడానికి ఎవరు వస్తే మాత్రం స్వీకరిస్తాము మనం? బైబిల్ గొప్పతనం అండి, అది బాగా చదవండి. ఏమండి స్పష్టంగా చదవండి, పూర్తిగా చదవండి, ఎన్నోసార్లు చదవండి. మన బ్రతుకుల్లో చదువుతూనే ఉండాలి. ఒక ఆయన అన్నాడు, నేను 60 సార్లు చదివాను బైబిల్ పూర్తిగా అన్నాడు ఒక సేవకుడు. నేను సిగ్గుపడ్డాను ఆ సమయంలో, నేను అన్నిసార్లు చదవలేకపోయానని. నిజమండి, ఒకరిని చూసి మనం నేర్చుకోవాలి. పౌరుషం రోషం దేంట్లో ఉండాలి మనకి? వాక్యం విషయంలో ఉండాలి, లోక సంబంధమైన వాటిలో కాదు. పౌరుషం ఉంటే వాక్యంలో ఉండాలి, అప్పుడు దేవుడు మనల్ని గొప్పవాళ్ళుగా చేస్తాడు. రెండవది అక్కడ ఏం చెప్పాడంటే, తిమోతి 2:2 సామర్థ్యమును నమ్మకమైన వారై ఉండాలట. నమ్మకం సేవకులకు ఏముండాలండి? సేవకుడు ఎలా ఉండాలి? నమ్మకమైన వాడు, రాసుకోండి, సామర్థ్యము గలవాడై ఉండాలి. రెండవది నమ్మకమైన వాడై ఉండాలి. ఏమంటే దేవుడు మనలను నమ్మి తన సేవలోనికి తీసుకొచ్చాడు. మరి నమ్మకంగా మనం ఆయన పని చేయగలుగుతున్నామా? ఆయన అప్పగించిన దాని మీద నమ్మకం. దేవుడు మనకు సేవ అప్పగించాడు, ఆ సేవలో మనం ఎంతవరకు నమ్మకం కలిగి ఉంటున్నాము? లోకంలో ఒక సామెత ఉందండి, నమ్మకం లేకపోతే అమ్మ కూడా ఇంటి తాళాలు మనకు అప్పగించదు. అవునా? నమ్మకం లేకుంటే కన్న తల్లి కూడా మనకు ఇంటి తాళాలు ఇవ్వదు. ఎందుకంటే వీడు నమ్మకమైన వాడు కాదు. చాలామంది తల్లులు పిల్లలకు ఏమంటే తాళాలు ఇవ్వకుండా పనులకు వెళ్ళిపోతుంటారు. పల్లెటూళ్ళలో ఎక్కువగా పనిచేసేవాళ్ళు ఉంటారు కదండి. వీడు స్కూల్కి వెళ్ళి మధ్యాహ్నము లేకపోతే ముందే అమ్మ రాకముందే 4-5 గంటలకు వస్తాడు ఇంటికి.
ఏదో చేస్తుంటాడు ఇల్లంతా కూడా మామూలుగా ఉండదు ఏదో తీసుకెళ్తాడు ఏదో అమ్మేసుకుంటాడు కాబట్టి తాళాలు మాత్రం ప్రక్కన ఇంట్లో పెట్టిపోతుంది భర్త కోసం పిల్లలకు ఇవ్వదు ఒకవేళ భోజనం కావాలి కదా పిల్లలకు అవసరమైతే పక్క ఇంట్లో పెట్టి వెళ్తుంది భోజనం కూడా మావాడు వస్తే ఈ భోజనం ఏమండి తింటాడు నమ్మకం లేదు అంటే ఇంటి తాళాలు ఇవ్వలేదంటే నమ్మకం లేదు మరి దేవుని సంఘం అంటే దేవుని ఇల్లే కదండి సంఘం అంటే ఇల్లు అని బైబిల్లో రాయబడింది మనమే ఆయన ఇల్లు సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనంలో దేవుని ఇంటిపై నమ్మకంగా ఉన్న వ్యక్తి మనకు అక్కడ కనిపిస్తానాడండి అతడు నా ఇల్లంతటిలో ఎవరతను మోషే మనం ఎన్నిసార్లు చదువుకున్నాం మోషే గారు దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడట ఇల్లనగా సంఘం దేవుడు సంఘాన్ని అప్పగించాడు ప్రారంభంలో మనకంటే ముందు ఇశ్రాయేలే దేవునికి సంఘం ఆలోచించండి ప్రారంభంలో ఇశ్రాయేలే దేవునికి సంఘం ఆ సంఘము మీద మోషేను నాయకుడిగా సేవకుడిగా పెట్టాడు నమ్మకమైన వాడుగా బ్రతికాడటండి ఆ ఇంటి మీద ఎక్కడ దేని కొరకైతే పనికి దేవుడు నియమించాడో దానిపై నమ్మకంగా ఉన్నాడండి హెబ్రీ పత్రికలో చూస్తాం మనం హెబ్రీ పత్రికలో కూడా మోషే దేవుని ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు నమ్మకం వాళ్ళని చక్కగా నడిపించాడండి వాళ్ళని ఇశ్రాయేలీయుల్ని చక్కగా చాలా చక్కగా నడిపించాడండి నమ్మకంగా ఎంత నమ్మకమైన వాడు ఎంత నమ్మకమైన వాడంటే ఏమండి మోషే చాలా నమ్మకమైన వాడు ఈ మాట ఆహరోను విషయంలో చెప్పబడలేదు అతను సేవకుడే దేవుని సేవ కొరకు నియమించబడిన వాడే కానీ అతను గురించి ఈ మాట రాయబడలేదు 40 సంవత్సరాలు నడిపించారండి వీళ్ళు సుమారుగా 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించే దేశపు సరిహద్దుల వరకు నడిపించారు 40 సంవత్సరాలు నమ్మకంగా ఉన్నాడు సంఘం మీద ఎవరు మోషే 40 సంవత్సరాలు 40 రోజులు అప్పగించాడు సంఘాన్ని అహరోనుకు ఎవరు మోషే ఏం చేసాడు శుభ్రంగా దూడం చేసి ఇచ్చాడు వాళ్ళకి అహరోను ఇశ్రాయేలుకి ఏమి ఇచ్చాడండి ఆ దూడం చేసి ఇచ్చాడండి ఆ సేనాయి పర్వతం మీదకి వెళ్ళవలసి వచ్చింది మోషే 40 రోజులు ఉన్నాడు ధర్మశాస్త్రాన్ని తీసుకుంటూ ఈ 40 రోజుల్లో వీళ్ళకి చిరాకు వచ్చేసింది ఎవరికి ఇశ్రాయేలులకు ఆ మోషే అనేవాడు ఏమైపోయాడో మాకు తెలియదు ఇప్పుడు మాకు ఒక నాయకుడు కావాలి మాకు నడిపించేవారు కావాలి నువ్వేం చేస్తావో మాకు తెలియదు మాకు దేవుడు కావాలి దూడం చేసి ఇచ్చాడండి బాగా తిని త్రాగి గింతుతున్నారట దాని ముందు అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా మోషే నీ ప్రజలు చెడిపోయారు అన్నాడు అంతకుముందు నా ప్రజలు వాళ్ళ బాధను కన్నీటిని చూశాను పో అన్నాడు అప్పుడు ఒకప్పుడు ఐగుప్తు దేశంలో వాళ్ళు ఉన్నప్పుడు మోషే నా ప్రజల కన్నీటిని మూలుగులను నేను విన్నాను కన్నీటిని చూశాను నీ వెళ్ళి రప్పించుకురా తీసుకురావాలి బయటికి రప్పించాలి వారిని ఐగుప్తులో నుండి బయటికి తీసుకురావాలి అన్నాడు ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు చెడిపోతే నీ ప్రజలు అంటున్నాడు నా ప్రజలు అనడం లేదు ఆయన కూడా మాట మార్చాడంటే తప్పు చేశాడని నేను అనడం లేదు తప్పు చేసినోడిని నాని ఎలా అనగలడు నావాడు అని ఎలా చెప్పగలడు ఆయన నీ ప్రజలు చెడిపోయారు పాపం బాధపడలేదండి మోషే గారు అంటే నా ప్రజలు అన్నాడు చూసావా అని అనలేదు బాగుంటేనేమో ఆయన ప్రజలంట బాగోలేకపోతేనేమో నా ప్రజలట మరి ఈ బాగోలేని వాళ్ళు నాకెందుకు అనలేదు బాగోలేని వాళ్ళని భరించాడండి ఏమండి కొన్ని కొన్ని సంఘాల్లో పరిస్థితులు చూస్తే ఈ సేవకుడు ఎలా నడిపిస్తున్నాడని అడుగుతుంటారు చాలామంది నీకేమో నొప్పి ఆయనకి లేని నొప్పి సంఘం అన్న తర్వాత మంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారండి అందరూ ఉంటేనే కదా ఒక ఆయన వచ్చి అన్నాడు అలాంటి దుర్మార్గుడు ఎందుకండి బయటికి పంపగా అంటున్నాడు ఒక ఆయన ఒక సేవకుడి దగ్గరికి వచ్చి మీ సంఘంలో ఇలాంటి వాడు ఉన్నాడు బయటికి పంపొచ్చు కదా ఎందుకు ఉంచుకున్నారు సంఘంలో అసలు సంఘం దేనికోసం అండి ఆరాధన దేనికోసం ఈ చర్చి నడపడం దేనికోసం బాగలేని వాళ్ళ కోసమే కదా హాస్పిటల్ ఎందుకండి ఇది చెప్తే మీకు అర్థమవుతుంది హాస్పిటల్ ఎవరి కోసం రోగుల కోసం
మరి చర్చి బిల్డింగ్లు కూడా దేనికోసం? రోగుల కోసమే. మరి దరిద్రులు వస్తుంటారు, వాళ్ళని బాగు చేయాలి మనం ఓపిక ఉండాలి. డాక్టర్ గారికి చూడండి ఎంత ఓపిక ఉంటుందో, జబ్బు ముదిరిపోయినా మరి వాడిని భరించాలి, ఏం చేయాలి? మరి అవసరం డాక్టర్ గారి మీద తిరగబడతాడు రోగి, వాడి పరిస్థితి మెంటల్గా బాగోలేడు, తిరగబడ్డాడు, ఏం చేద్దాం? మరి పంపించండి రా బయటకు అంటాడా? ఆయన లాగ ఒకటి పెరిగినా అతనికి ట్రీట్మెంట్ చేయాలా? సేవకుడు కూడా అలా ఉండాలి. అంతేగాని చెడిపోయిన వాళ్ళ బయటికి పంపిస్తే ఇంక నువ్వేముంటావు? అందరు చెడ్డోళ్ళే, ఇంకెవడుంటాడు నీ ముందు? మారతాడు ఒకరోజు. ఏమండి వదులుకోవడం చాలా ఈజీ అండి ఒక వ్యక్తిని, అతన్ని సంపాదించుకోవడం చాలా కష్టం. ఒక వ్యక్తిని వదులుకున్నావా, రెండు ముక్కల్లో వదులుకోవచ్చు, రెండు మాటల్లో పో అంటే పోతాడు. కానీ అతన్ని రప్పించుకోవాలంటే, అతని తోడు నీకు కావాలి అంటే సంవత్సరాలు కూడా సరిపోవు. అందుకే మనం ఎవరిని వదులుకోకూడదు. హాస్పిటల్కి ఎలాగ రోగులు ఎలా పోతారో, మన దగ్గర కూడా బాగోలేని వాళ్ళే వస్తారు. వాళ్ళని బాగు చేయాలి, రిపేర్ చేయాలి. మనం రిపేర్ చేయలేకపోతున్నామంటే నీకు సామర్థ్యం లేదు. నీకు సామర్థ్యం లేక రోగులంతా వెళ్ళిపోతున్నారు. సామర్థ్యం తెచ్చుకో, చిరాకు ఉండకూడదు. ఎంత ఓపికండి మోషే గారికి, మాటిమాటికి ఒకడు వచ్చి సమస్య. మనకు 100 మంది ఉంటేనే 100 సమస్యలు సంఘంలో తలపోటు. మరి ఆయన 600,000 మంది యోధులట ఎలా నడిపించాడండి? ఎంత నమ్మకం అండి, ఎంత నమ్మకస్తుడు మోషే. నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. మిరియాము అహరోనులు కొంచెం అతనికి వ్యతిరేకంగా మాట్లాడారు. కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడట. ఆమె విషయంలో మాట్లాడితే దేవుడు, నా సేవకుడైన మోషే గురించి మీరు ఇలా మాట్లాడతారా? అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు, భూ ప్రజలలోని మిక్కిలి సాత్వికుడు. చాలా తగ్గింపండి, చాలా నిమ్మళంగా ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. సంఘాన్ని నడిపించే సేవకులు సామర్థ్యం గలవారై ఉండాలి, నమ్మకమైన వారై ఉండాలి. ఒక మోషే నమ్మకమైనవాడు. ఒక యేసుక్రీస్తును గురించి మనం చూస్తే బైబిల్లో, ఆయన కూడా దేవుని ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడని ఉంది. అక్కడ మీరు హెబ్రీ పత్రికలో చూస్తే, హెబ్రీ పత్రిక 3:6 క్రీస్తును గురించి వ్రాయబడిన మాట చదవండి. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలనైన ఉత్సాహమును తొదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. క్రీస్తు కూడా నమ్మకంగా ఉన్నాడటండి. నమ్మకంగా ఉండడమే కాదు, ఆయనకి పేరు పడింది నమ్మకమైన వాడని. కొంతమంది దొంగతనాలు చేస్తుంటే వాళ్ళకి పేరు పడదు దొంగోడు అని. చూడండి, ఈయనకి నమ్మకమైన వాడు. ప్రకటన గ్రంథం 19:11 నమ్మకమైన వాడు అను నామము గలవాడట ఆయన పేరు. యేసుక్రీస్తు వారికి పేరేంటి? అక్కడ రాయబడిన మాట ప్రకటన 19:11 మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని అప్పుడు ఇదిగో కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును, నమ్మకమైన వాడు సత్యవంతుడును అను నామం. నమ్మకమైన వాడు సత్యవంతుడు పేరు. క్రీస్తు నమ్మకమైన వాడండి. ఆయన అప్పగించిన పనిని నమ్మకంగా పూర్తి చేశాడు. అదే బాటలో పౌలు గారు నడిచాడు. ఆయన అంటాడు 2 తిమోతి 4:7 మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. అంటే నా మీద దేవుడు పెట్టుకున్న నమ్మకాన్ని నేను కాపాడుకున్నాను, నాపై దేవుడు నమ్మకం పెట్టుకున్నాడు, ఆ నమ్మకాన్ని నేను కాపాడుకున్నాను. విశ్వాసమును కాపాడుకుంటేని అంటున్నాడు చూడండి. అంటే నమ్మకాన్ని, దేవుడు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన కాపాడుకున్నాడు. మనకు ఇంట్లో ఉన్న వస్తువులు కాపాడుకోవడం తెలుసు, ఇల్లు కాపాడుకోవడం తెలుసు, పిల్లల్ని కాపాడుకోవడం తెలుసు, మనల్ని మనం కాపాడుకోవడం తెలుసు. కానీ దేవుడు మనపై పెట్టుకున్నాడే నమ్మకం, దాన్ని కాపాడుకోవడం నీకు తెలుసా? ఏమండి ఏమంటున్నాడు అక్కడ?
విశ్వాసమును కాపాడుకుంటిని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నమ్మకమైన వాడు గనుకనే, మంచి మాట చెప్తాను, నమ్మకమైన వాడు గనుకనే ఎక్కువ పరిచర్య దేవుడు అప్పగించాడండి. ఎవరికి? అపోస్తలుడైన పౌలు గారికి. నమ్మకమైన వాడు గనుకనే దేవుడు ఎక్కువ పని, ఏమండి, నమ్మకంగా మీరు ఉండడం నేర్చుకుంటే పని కూడా ఎక్కువ ఇస్తాడు. పౌలు గారికి ఎంతో సేవ అప్పగించబడింది, ఎందుకో తెలుసా? నమ్మకమైన వాడు గనుక. కొరింతులో ఉన్న సంఘం, గలతీ పట్టణంలో సంఘం, ఎఫేసి పట్టణంలో సంఘం, కొలసీ పట్టణంలో సంఘం, థెసలోనికలో సంఘం, ఎన్ని సంఘాలండి, ఎన్ని సంఘాలు, గొప్ప గొప్ప సంఘాలు దేవుడు ఆయన చేతికి అప్పగించాడు. కారణం ఏంటంటే నమ్మకమైన వాడు. నమ్మకమైన వాళ్ళకు పని ఎక్కువ ఇస్తాడా? బైబిల్లో చూడండి, మత్తయి సువార్త 25:23 వాస్తవం అండి ఇది. మత్తయి సువార్త 25:23 చదవండి ప్రియులారా. అతని యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెం అప్పచెపితే కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, ఇక అనేకమైన వాటి మీద అన్నాడు. చూసారండి, అనేకమైన అంటే ఏంటి? అనేక బాధ్యతలు నీకు నేను అప్పగిస్తున్నాను. మాట చూడండి ఎంత బాగుందో, అద్భుతం. మనం నమ్మకంగా బ్రతికితే అంతే కదండి, నమ్మకమే కదండి. నమ్మకంగా చేశాడట పని. బల నమ్మకమైన మంచి దాసుడా. ఎన్ని తలాంతులు తీసుకున్నవాడండి ఇతను? 5 తలాంతులు. మళ్ళీ తలాంతులు ఎక్కువే. తలాంతులు ఉపమానంలో ఒకడికి 5, 2, 1 సామర్థ్యాన్ని బట్టి, అది కూడా మళ్ళా 1, 5, 2, 1 ఒకటోడు దేశముదురాడు బాగా, మామూలుడు కాదు, ఏం పని చేయకుండా. నీవు విత్తని చోట కోయివాడవును, చల్లని చోట పంట సమకూర్చుకునుడు కఠినుడవని నేను ఎరిగి నీవిచ్చిన దాన్ని దాచిపెట్టాను అన్నాడండి. మళ్ళీ రుమాలును కట్టాడట. మళ్ళీ మాట కూడా, రుమాలు అంటే దేనికి? కష్టపడితే చెమట తుడుచుకోవడానికి రుమాలు అవసరం. అంటే వీడికి అసలు రుమాలు ఎందుకు? ఇంకా అందుకే అందులోనే కట్టేశాడు, కష్టపడ కనుక. కష్టపడమే వాడికి ఇష్టం లేదు, చెమట వస్తే తుడుచుకోవాలి రుమాలతో. ఇంకా అది అవసరం లేదనుకున్నాడంటే వీడు కష్టపడ్డని అర్థం. అందులోనే కట్టి శుభ్రంగా దాచిపెట్టాడట. సోమరివైన చెడ్డదాసుడు అన్నాడండి. ఎక్కువ ఇచ్చిన వాడే ఎక్కువ పని చేశాడు, 5కు 5 కదండి అన్నాడు. బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను ఇంకా అనేకమైన వాటి మీద, మన కొరకే మాట, అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తాను. ఆలోచించండి ప్రియులారు, నమ్మకంగా ఉంటే అనేకమైన వాటి మీద ఆయన మనలను గొప్ప చేసి ఆయన మంచి పనిని, మనకు గొప్ప పనిని, పరిచర్యని అప్పగిస్తాడండి. కష్టపడే మనసు ఉండాలి మనకి, కష్టపడే మనసు ఉండాలి, నమ్మకం, అలాగే కష్టపడాలి, శ్రమ పడాలి. అందుకే 2 తిమోతి 2 చూడండి, 2 తిమోతి 2:3 అక్కడేమన్నాడు చూడండి, క్రీస్తు యేసు యొక్క, మీకు ఆ తిమోతి 2వ పత్రికల నుంచి తీసుకొస్తున్నాను ఇవి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. శ్రమ పడాలి బాగా, నాతో కూడా శ్రమను అనుభవించుము. నాలాగే తిమోతి, నాలాగే నీవు శ్రమను అనుభవించాలి. కష్టం, దేవుని కొరకు బాగా కష్టపడాలండి. కష్టపడే మనసు మనకుంటేనండి, నేను కష్టపడాలి, అనేక ఆత్మలను సంపాదించాలనే ధ్యేయంతో నీవు ఉంటే నేను తప్పకుండా తీసుకెళ్తానండి ఎక్కడికైనా. ఇది సత్యం. మనకి ఏముండాలంటే ఆలోచన, కొన్ని ఆత్మలను నేను కాపాడాలి, కొందరినైనా నేను రక్షించాలి. నేను ఎలాగైనా బ్రతకాలని నువ్వు అనుకున్నావు అనుకో, నిన్ను ఎక్కడికి తీసుకోడు, ఎక్కడ వాడుకోడు. కొంతమందికి అలాంటి తత్వం ఉంటుంది సేవకు వచ్చిన తర్వాత, నేను ఎలాగైనా బ్రతకాలి. బ్రతకటం కాదు, బ్రతికించు. బ్రతికించటానికి నీవు ధ్యేయం కలిగి ఉంటే నిన్ను ఆయన నిలబెట్టుకొని ముందుకు నడిపిస్తాడు. శ్రమ పడేటటువంటి మంచి గుణం అండి. చాలామంది శ్రమ పడరండి, కష్టపడరండి. 10 సంవత్సరాలండి నాకు సైకిల్ మీదనే తిరిగానండి నేను. సైకిల్, అలాగే
లారీలు బస్సుల మీద 10 సంవత్సరాలు అసలు నాకు వాహనం కొనుక్కునే స్థాయి లేదప్పుడు బైక్ కొనుక్కునే శక్తి ఆ సామర్థ్యం లేదండి సైకిల్ మీద వెళ్ళిపోయేవాడిని చాలా ఎంత దూరం అయిపోయి ఎంత దూరమైనా బాగా యవనప్రాయంలో కదండి 23 సంవత్సరాల క్రిందటి సంగతి నేను చెప్తున్నాను అప్పుడు వచ్చాను సేవకు ఎంత దూరమైనా వెళ్ళిపోయేవాడిని లారీల మీద వెళ్ళిపోయేవాడిని నాకు ఒకటే యాంప్లిఫైయర్ ఉండేదండి అది 40 యాంప్లిఫైయర్ అహూజా చిన్నదండి చక్కగా ఒక సంచిలో పెట్టుకునేవాడిని ఒక మౌత్ వైరు తర్వాత ఒక లైటు ఎందుకంటే ఎక్కడికి పోయినా అది పెట్టుకోవాలి మరి లైట్ ఉండాలి కదా అది ఉండేది ఒక యూనిట్ ఉండేది ఒక గొట్టం బారుగా బాకా ఈ భుజానికి వేసుకునేవాడిని ఈ భుజం మీద సంచిలో ఈ సామాన్లని పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడండి లారీ ఎక్కినప్పుడు ఇంటి దాకా ఎక్కడో మనం మీటింగ్ పెట్టిన దాకా తీసుకెళ్తాడు లారీ వాడు ఊళ్ళో అక్కడ వరకు మూసుకెళ్ళేవాడండి ఈరోజు మూసుకెళ్ళమనండి ఎవరినైనా మాకు సిగ్గు మరి తప్పు చేసేటప్పుడు బ్రహ్మాండంగా చేస్తావు దేవుని కోసం పనిముట్లు పోయటానికి సిగ్గా ఒక 10 సంవత్సరాలంటే నాకు ఒకటే మైకండి ఏ ఊరు వెళ్ళాలన్నా మళ్ళీ మా ఊరు రావాలన్నా అక్కడ తెచ్చుకొని ఇంటికి తెచ్చుకొని మళ్ళీ అక్కడ నుంచి ఇంకో చోటుకు వెళ్ళేది అక్కడ నుంచి ఇంకో చోటుకు వెళ్ళేవాడిని మళ్ళీ నేనే చెట్టెక్కి నేనే కట్టుకోవడం మైక్ ఇప్పుడు మనవాళ్ళు అయితే ఏ వెళ్ళి కట్టు కాలమే కాలేసుకొని అందుకే మనం ఎదగం ఒక సేవకుడు నీవు సేవ చేయించుకోవడానికి రాలేదు సేవలోకి ఒక చోటకు నేను వెళితేనండి కాలమే కాలేసుకొని కూర్చున్నారు పాస్టర్ గారు అమ్మగారు ఆ విశ్వాసం అరే అటెల్ అక్కడోడు అరే ఇటెల్ మన పిల్లలు కదండి వాళ్ళు అసలు సంఘం అంటే ఏమనుకున్నారు సేవకుడు అంటే సంఘానికి ఒక తండ్రి విశ్వాసులంటే నీకు పిల్లలు వాళ్ళు నీ పిల్లల విషయంలో నువ్వు ఎలా ఉంటావో సంఘం విషయంలో అలా ఉండాలి ఒక సంఘం అంటే కుటుంబం అండి ఆ కుటుంబంలో తండ్రి ఎలా ఉంటాడో సేవకుడు అలా ఉండాలి ఆ కుటుంబంలో విశ్వాసులు ఒక పిల్లల్లాగా ఉండాలి ఆత్మీయ తండ్రి సేవకుడు అంటే ఆ బంధం మనకు ఉన్నప్పుడు సంఘం మన నుండి ఎక్కడికి పోదండి చాలామంది సంఘం ఎక్కడికైనా పోతుందేమో నా వాళ్ళు ఏమైపోతారు భయపడుతుంటారండి ఎక్కడ పోతారు నువ్వు మంచివాడవైతే నిన్ను వదిలిపెట్టరు అసలు నువ్వు మంచివాడవైతే మంచి గుణం నీకుంటే నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళ మనం నమ్మకంగా ఉంటే సంఘం ఎక్కడికి పోదు మనం శ్రమపడే వాళ్ళమైతే ఎక్కడికి పోదు శ్రమపడాలి నాతో కూడా శ్రమను అనుభవించుము ఈరోజు నిజంగానండి కష్టం శ్రమలు పడడానికి ఇష్టం లేదండి చాలామందికి రావడమే బైకులు తర్వాత వెంటనే కార్లు చూసారా బైక్ కావాలట కారు కావాలి వెళ్ళవా సైకిల్ మీద వెళ్ళవా బస్ పట్టుకొని వెళ్ళవా వెళ్ళు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు 1998లో నేను సేవకు వచ్చానండి 2009లో నాకు బైక్ కొనుక్కునే అవకాశం వచ్చిందండి 98 నుండి 2009 లెక్కేసుకోండి అన్ని సంవత్సరాలు సైకిళ్ళు లారీలు బస్సులు నాకెక్కడో హుజూర్నగర్ ప్రాంతంలో సంఘాలు ఉండేవి నేను జగ్గేపేట ప్రక్కన మా ఊరు బలుసుపాడు అక్కడ ఉండేవాడిని నేను అక్కడ నుంచి లారీలు పట్టుకొని ఇంటికి రావాలంటే తెల్లవారుజామున 3-4 అయ్యేదండి ఎందుకంటే మనకు కూటమి అయిపోయేసరికి మీటింగ్ అయిపోయేసరికి 10 అవుతుంది 10 దగ్గర నుంచి లారీలు ఎవరు ఆపరు మీరు ట్రై చేయండి ఎందుకంటే నైట్ పూట ఎవరు ఆపరు ఈ వీడు ఎవడో అనుకుంటారు నిజమండి నైట్ పూట ఎవడు ఆపడు అలా ఆపి 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 ఎవరో ఆపితే ఎక్కడో నన్ను హుజూర్నగర్ అవతలండి అక్కడ నుంచి మళ్ళీ హుజూర్నగర్లో దిగాలి మళ్ళీ ఎందుకంటే మిర్యాలు కూడా అడ్డుపోతుంటాయి లారీలు అక్కడ నుంచి మళ్ళీ కోదాడులో దిగాలి నేను కోదాడు నుంచి మళ్ళీ రామాపురం క్రాస్ రోడ్లో దిగాలి అక్కడ నుంచి రెడ్లకొండ అని మా ఊరుకు ప్రక్కన ఉంటుందండి అక్కడ దిగాలి అక్కడ నుండి ఆ రెడ్లకొండ నుంచి మా ఊరికి మధ్యలో ఏరు ఉంటుందండి ఆ ఏరు దాటి ఇంటికి వెళ్ళిపోయేవాడిని ఆ ఏరుకి యువతల శ్మశానం ఉంటుంది ఈ ఊరు శ్మశానం మళ్ళీ అవతల ఆ ఊరు శ్మశానం ఈ రెండు శ్మశానాల్లో నుంచే దారి మరి తెల్లవారుజామున 3 గంటలప్పుడు శ్మశానాల్లో నుంచి మీరు ఆ మూట ఈ బాకా పెట్టుకొని పోతున్నారనుకోండి నిజంగానండి ఎంత కష్టమంటే ఆ రోజుల్లో ఎంత కష్టపడ్డామో ఈరోజు మమ్మల్ని అంత పరిచర్య అప్పగించి మమ్మల్ని తిప్పుతున్నాడు ఆయన ప్రియమైన దేవుని పిల్లలారంటే నేను నాకు గొప్ప సేవకుని అని చెప్పడం లేదు కానీ కష్టపడడం నేర్చుకోండి ముందు ఏమండి కష్టపడడం నేర్చుకోండి కష్టపడే తత్వం నీలో ఉంటే ఆ దేవుడే నిన్ను గొప్ప చేస్తాడు
వాక్యంలో గొప్పోళ్ళు ఉండాలి. పైనే ఉందండి, ఎలా ఉన్నా పర్లేదు. ఒకవేళ నీకు ఆ స్థాయి ఇచ్చాడు దేవుడు, పర్వాలేదు, ప్రొసీడ్. ముఖ్యంగా శ్రమ పడే గుణం పెట్టుకో. ఏమన్నాడు అక్కడ, నాతో కూడా శ్రమను అనుభవించుము అన్నాడండి. కష్టపడే తత్వం మనలో ఉంటే దేవుడు చాలా గొప్పగా సేవలు వాడుకుంటాడు, చాలా గొప్పగా. తర్వాత మనం దేవుని సేవకులుగా ఎవరైనా మనలను తన ఇంట్లో చేర్చుకోవాలండి. ఎందుకంటే సేవకుణ్ణి మరి మనం పరిచర్యకు వెళ్ళినప్పుడు ఎవరో ఒకళ్ళు గృహంలో చేర్చుకుంటే తప్ప ఆ పరిచర్య అనేది జరగదండి. అలాంటి సమయంలో మనకు ఉండవలసింది ఏంటో బైబిల్లో చూడండి. రెండవ రాజుల గ్రంథము 4:8 రెండవ రాజుల గ్రంథం 4:8 చూడండి. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతనిని బలవంతము చేశాను. కనుక అతడు ఆ మార్గమును పోనప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేసి వచ్చాను. చదవండి. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్న వాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. కాబట్టి మనము అతనికి మన ఇంటి గోడ మీద మన ఇల్లు గోడ మీద చిన్న గది ఒకటి కట్టించి అందులో అతని కొరకు ఒక మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో అసలు ఎంత మంచి సందర్భం అండి సేవకులారా, మీరు ఆలోచించండి. ఒక ప్రాంతానికి సేవకుడు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో శూనేమీయురాలు ఏం చూసిందండి ఆయనలో? భక్తి. ఆ భక్తిని చూసి ఇంటికి భోజనానికి పిలుస్తుందట. తర్వాత భర్త దగ్గరికి వెళ్ళింది. మన యొద్దకు వచ్చు చూపుచున్న వాళ్ళు నేను గమనించానంటుందండి. ఏంటి భక్తి? మనం అనుకుంటాం భక్తి పనులమని, మన భక్తి అంతా ఎదుటోళ్ళు తేల్చేస్తారు. మనం అనుకుంటామండి నేను భక్తి పరుణ్ణి, నాలో ఏ లోపాలు లేవని. ఈజీగా మనలో ఉన్నటువంటి లోపాలన్నీ కనిపెట్టగలుగుతారు అక్కడ ఉన్నటువంటి దేవుని పిల్లలు. ఏమండి, వాక్యం చెప్పే వాళ్ళకంటే కూడా బాగా చురుగ్గా ఉన్నోళ్ళు ఉంటారు, తెలివిగా వాళ్ళు పట్టేసుకుంటారండి జ్ఞానం. మనం భక్తి గల వాళ్ళము, భక్తి లేని వాళ్ళము. ఒక్కోసారి మన నోటి మాటలు, మన చూపులు, మన నడకుండా చూసారా, ఆడవాళ్లతో ప్రవర్తించే విధానం ఇవన్నీ గమనిస్తుంటారండి. ఒక స్త్రీ ముందు ఇతను ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా ఇతని వ్యవహార శైలి ఎలా ఉంటుంది, ఇతని చూపులు ఎలా ఉన్నాయి, ఇతని పద్ధతి ఎలా ఉంది, ఇదంతా కూడా గమనిస్తారు. ఆ శూనేమీయురాలు చూడండి, భర్త దగ్గరికి వెళ్ళి మన యొద్దకు వచ్చి చూపు చిన్న దైవజనుడు ఎలాంటి వాడంటే భక్తి గల దైవజనుడు. అందుకే వచ్చినసారి ప్రతిసారి కూడా ఇంట్లో భోజనం. మనకు భక్తి లేదనుకోండి, భక్తిని అటకెక్కిచ్చామనుకో, నీకు భోజనం కాదు, ఇంట్లోకి ఎవడు చేర్చుకోడు నిన్ను, ఎవడు ఉంచుకోడు కూడా, ఎవరు ఉంచుకోరండి ఇంట్లో మనల్ని. ఇక మళ్ళీ ఆ ఇంట్లోనే ఏర్పాట్లా, ఆలోచించండి. అతను ఎంత భక్తిపరుడైతే, ఎంత నమ్మకమైన వాడైతే నిజంగా ఆ శూనేము పట్టణంలో ఆ స్త్రీ గనురాలైన శూనేమియురాలు ఎంట ఏమండి ఆయన ఉన్నాడు, మీరు ఆలోచించండి. ఆమె కోరినట్టుగానే భర్త కట్టించాడండి, గది కట్టించాడు, అందులోనే బల్ల, పీట ఇవన్నీ ఏర్పాటు చేశారు. వచ్చుచూపుచున్న ప్రతిసారి అక్కడే ఉంటున్నాడు. ఎంత నమ్మకం, ఎంత భక్తి. మనల్ని గమనిస్తుంటారు. ఎవరైనా మనల్ని చేరదీయాలి అంటే ఏమండి మనలో భక్తి ఉండాలి. భక్తి ఉంటే అన్నయ్య ఈరోజు మా ఇంటి దగ్గర పడుకోండి, చాలా దూరం వెళ్ళాలి కదా, ఈ రాత్రి ఇక్కడే పడుకోండి. ఆ మాట నిన్ను అనడం లేదంటే వెళ్ళన్నా పైసలు ఇస్తాం ఛార్జీకి వెళ్ళిపో అన్నారంటే నువ్వు మామూలుడు కాదు, పెద్ద కేటుగాడివి, నిన్ను ముంచకూడదని వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే బస్సు కూడా ఉండదన్న మా ఊరికి, మళ్ళీ వెంటనే వెళ్ళిపోతుండదు, వస్తే 10 గంటలకి ముందే చెబుతుంటారు టైము. ఇతన్ని తొందరగా పంపించాలనుకుంటే వాళ్ళ నోట నుంచి వచ్చేది ఏంటంటే అన్న మా ఊరిలో 10:15 కరెక్ట్గా ఉంటుంది అన్న బస్సు, అంటే నువ్వు అంత తొందరగా అంతే. నువ్వు ఇష్టమయ్యావనుకో, లేదన్నా రేపు వెళ్ళొచ్చులే అన్న, మా ఇల్లు ఉంది కదా. దేవుని సేవకులారా, మనం ఎక్కడైనా పరిచర్య చేయాలంటే, అక్కడ ఉన్నవాళ్ళు మనల్ని ఆదరించాలంటే మనలో భక్తి ఉండాలి.
మనం ఫోన్లో మాట్లాడుతుంటాం, ఏదేదో మాట్లాడుతుంటాం, ఎవరితోనేదో మాట్లాడుతుంటాం, అవన్నీ ఎదుటి వాళ్ళు గమనిస్తుంటారు. ఓహో ఇతను ఎలాంటి వాడు, ఇతను ఎలాంటి వాడు, దూరంగా పెట్టాలి, ఇతని దగ్గరికి రానివ్వకూడదు. కనుక దేవుని సేవకులుగా ఒక ఎలీషా గారి వల్లే మనం భక్తి గలవాళ్ళమైతే ఎన్నో కుటుంబాల వారు మనల్ని చేరదీస్తారు, ఆదరిస్తారు, ఆశ్రయమిస్తారు, నిన్ను హక్కున చేర్చుకుంటారు, నీ పరిచర్యకు కావలసిన ఏర్పాట్లన్నీ వాళ్ళే చేస్తారు, ఇల్లు కట్టిస్తారు, ఇంకా ఏదైనా నీకు ఏర్పాటు చేస్తారు. మనలో ఉండవలసిందేంటి? భక్తి, భక్తి ఉండాలండి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. పేతురు మొదటి పత్రిక 5:3 చదవండి. సేవకుడు ఎలా ఉండాలో మరొక మాట చెప్తానండి. పేతురు మొదటి పత్రిక 5:3 మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టు. ఎట్లుంటారంట? ప్రభువులు బెదిరించటం, ఏ నువ్వు చేస్తావా లేదా, నువ్వు ఇది తెస్తావా లేదా, నీకు అప్పగించింది చేస్తావా లేదా, ప్రభువులైనట్టు అంటే ఆర్డర్ వేయటం. మీకు అప్పగింపబడిన వారి మీద ప్రభువులైనట్టు ఉండక ఉండమన్నాడా, ఉండక అన్నాడా, ఉండమన్నాడా, ఉండొద్దన్నాడా, ప్రభువులైనట్టు, ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరిగా ఉండండి. మందకు మాదిరి, మనల్ని చూసి, సేవకులను చూసి నేర్చుకోండి. సేవకులకేనండి ఇది, సంఘానికి కూడా. క్రిందన్న మాటలు సంఘానికి చెప్పాడు. సేవకులకేం చెబుతున్నాడు? సేవకులారా, మీరేం చేయాలి? ప్రభువులైనట్టు ఉండకండి, మందకు మాదిరిగా ఉండండి. ప్రభువులాగా ఉండకూడదా? ప్రభువులాగా కాదట, సేవకుల్లా ఉండు. మనం ఎవరండి? సేవకులం. ప్రభువులైనట్టుగా ఉండకూడదట, మందకు మాదిరిగా. మాదిరి అంటే ఒక సేవకుడిని చూసే నేర్చుకుంటారండి చాలామంది. ఒక సేవకుడిని చూసి నేర్చుకుంటారు. ఏమండి, ఏ సేవకుడైనా మంచి సేవకుడు అని అనుకోండి, అతనితో మీరు తిరగండి, అతనిలో ఉన్న మంచి లక్షణాలు మీకు వస్తాయి. దుర్మార్గుడైన సేవకునితో మీరు తిరిగితే ఆ లక్షణాలు మీకు వస్తాయి. అందుకే మీరు ఏం చేయాలంటే, సేవకులారా, సేవకులలో మంచి గుణాలు కలిగిన వారు ఎవరో మీరు ఎంచుకోండి, వాళ్ళని మీరు అనుసరించండి, వాళ్ళ విధానాలు ఫాలో అవ్వండి, వాళ్ళ దగ్గర నేర్చుకోండి, మీరు గొప్పవాళ్ళు అవుతారు. మంచి గుణాలు లేవనుకోండి, మీరు కూడా అంతకంటే దరిద్రులు అయిపోతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి సేవకులు. మందకు మాదిరి, ఆ మందలో ఉన్నవాళ్ళు కూడా రేపు దేవుని సేవకులు అవుతారు, వాళ్ళంతా నిన్నే ఫాలో అవుతారు. నువ్వు తండ్రివి కదా, సంఘానికి మాదిరిగా ఉండాలి. బైబిల్లో తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో. ఇప్పుడు తండ్రి అంటే సంఘానికి, సంఘానికి సేవకుడు తండ్రి కదండి. ఒక సంఘానికి సేవకుడు తండ్రి అయినప్పుడు, విశ్వాసులు పిల్లలైనప్పుడు, తండ్రి ఏది చేయుట కుమారుడు చూస్తాడో కుమారుడు అదే చేస్తాడు. అబ్రహాము గారు ఎప్పుడు బలులు అర్పించేవాడు, బలిపీఠాలు కట్టి అక్కడ ప్రార్థన చేసేవాడు. ఇస్సాకు కూడా బలిపీఠాలు కట్టి అక్కడ ప్రార్థన చేశాడు, బలులు అర్పించాడు. చూస్తున్నాడు, ఎప్పుడు చూస్తున్నాడు, తండ్రి చేసేది చూస్తున్నాడు. అందుకే ఒకరోజు అడిగాడు కదండి, ఆ బలి అర్పించడానికి తీసుకెళ్తుంటే, నాన్న ఎప్పుడు ఎప్పుడు పోయినా బలి అర్పించడానికి మన దగ్గర నిప్పు ఉండేది, కట్టెలు ఉండేవి, గొర్రెపిల్ల కూడా ఉండేది. అంటే ఎప్పుడు చూస్తున్నాడు తండ్రి ఏం చేస్తున్నాడో. మరి ఈసారి అన్నీ ఉన్నాయి కానీ గొర్రెపిల్ల లేదేంటి? తండ్రి ఏం చేస్తున్నాడు కుమారుడు చూస్తున్నాడు. తండ్రి ఏది చేయడు కుమారుడు చూచును, అదే చేస్తాడు కుమారుడు. కాబట్టి దేవుని సేవకులుగా ఉన్న మనం అనేక మందికి మాదిరిగా ఉండడం నేర్చుకోవాలి. అంటే మనలో ఏదైనా మంచి నేర్చుకోగలుగుతున్నారా? మంచి నేర్చుకోగలుగుతున్నారా? ఏమండి, చక్కగా నైస్గా మాట్లాడడం కాదు, మన క్యారెక్టర్ బాగుండాలి. అసలు గొప్ప సువార్త ఏంటి చెప్పమంటారా? మన బ్రతుకే ఒక గొప్ప సువార్త. నువ్వు చెప్పే మాటల ద్వారా వచ్చేవాళ్ళు కొందరైతే, నీ క్యారెక్టర్ను చూసేవాళ్ళు, చూసి వచ్చేవాళ్ళు ఎందరో. బాగా వాక్యం చెప్పినా క్యారెక్టర్ లేకపోతే అక్కడ ఉండరండి ఎవరు. నీకు బాగా వాక్యం వచ్చు చెప్పడం, చెప్పే విధానం నేర్చుకున్నావు, కానీ క్యారెక్టర్ సరిగా లేదు. ఎవరు వస్తారు మన దగ్గరికి? వస్తారు, అవసరం తీర్చుకుంటారు, వెళ్ళిపోతారు. నీ క్యారెక్టర్ కూడా బాగుందనుకో, వాక్యము బాగుంది, క్యారెక్టర్ బాగుంది, నిన్ను ఫాలో అయ్యేవాళ్ళు, నిన్ను ఇష్టపడేవాళ్ళు, నిన్ను కోరుకునేవాళ్ళు
ఎందరో ఉంటారు. మీ దగ్గర ఉన్నటువంటి దేవుని పిల్లలు నీ వస్తుంటే అన్న వస్తున్నాడు ఆయన చూడాలి ఆయన పలకరించాలి వెళ్ళి దగ్గరికి వెళ్ళి వందనాలన్న అని చెప్పాలి గొప్ప దైవజనుడు మంచి వ్యక్తిత్వం ఉంది అని నీ దగ్గరికి వస్తున్నారా లేకపోతే వస్తుంటేనే అబ్బా అయిపోయిందిరా బాబు మీ బ్రతుకులో గొప్ప సేవ చేయలేరు ఎన్ని సంవత్సరాలైనా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది మన ప్రవర్తన మార్చుకోవాలండి తొందరగా సామర్థ్యం నమ్మకం శ్రమపడే గుణం తర్వాత మందకు మాదిరి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు మంచి మాటలు చెప్పాను సేవకులుగా మేము ఎలా ఉండాలో నమ్మకం సామర్థ్యం శ్రమపడడం భక్తి అలాగే మందకు మాదిరిగా ఉండటం ఇవన్నీ మేము అలవర్చుకోవాలి ఇవి మీరు చూసినప్పుడు ఉప్పొంగిపోతారు సంతోషిస్తారు నాయన మిమ్మల్ని సంతోషపెట్టే వాళ్ళంగానే మేము ఉండాలి మనుషులను కాదు మనుషులు ఈరోజు మమ్మల్ని ఇష్టపడతారు తర్వాత త్రోసి వేస్తారు మనుషులు ఎలా ఉన్నా మిమ్మల్ని మేము సంతోషపెట్టే పిల్లలుగానే ఎప్పుడూ బ్రతకటానికి సహాయం చేయండి సేవకులకు కొన్ని మాటలు చెప్పాను ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో కూడా చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం మంచి మాటలు వినిపించండి మీ పిల్లలను సేవలో బలపరచండి గొప్పవారుగా గొప్ప పరిచర్య నీ కొరకు పిల్లలందరూ కూడా చేయగలిగేటట్లు వారిని ఆశీర్వదించమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి ఆమేన్.